ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఉన్నాం. ప్రత్యేకించి ఈ సంక్రాంతి వేడుకల్లో భాగంగా సంక్రాంతి భోగి మంటలు, అదేవిధంగా రకరకాల పిండి వంటలు, చిన్నారులకు భోగి భోగి పళ్ళు, వీటితో పాటు సంక్రాంతి పండుగలో భాగమైన రంగోళిని కూడా ఇక్కడ ప్రత్యేకంగా చూడొచ్చు. రంగురంగుల ముగ్గులు వేస్తూ చిన్నారులు ఏదైతే ఉందో చిన్నారులు రంగురంగుల ముగ్గులు వేస్తూ కూడా మనకి చూస్తున్నాం. ముఖ్యంగా ఈ సంక్రాంతి 3 రోజులు కూడా ఏదైతే దేశ విదేశాల నుంచి కూడా బంధుమిత్రులు ఎక్కువ సంఖ్యలో వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా 3 రోజుల పాటు కూడా సంక్రాంతి వేడుకలను రకరకాల పిండి వంటలు, అదేవిధంగా సంక్రాంతి సాంప్రదాయం పరంగా అనేక ఏదైతే ఉందో కొత్త బట్టలు ధరించి ఈ వేడుకలను కూడా ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. ప్రస్తుతం ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు కొంతమంది మనతో ఉన్నారు. సార్ చెప్పండి, సంక్రాంతి వేడుకలు ఎలా జరుపుకుంటారు? యాక్చువల్గా సంక్రాంతి అనేది తెలుగు వారికి జరుగుతున్నటువంటి పండుగల్లో చాలా ముఖ్యమైన పండుగ అండి. ఇది రైతులు పంట వారి చేతికొచ్చిన తర్వాత వాళ్ళు జరుపుకునే పండుగల్లో మొదటి పండుగ. ఆ పంటనంతటినీ కూడాను భగవంతుడి వాళ్ళ చేతికి అందించినందుకు చాలా ఆనందంతో పాలపొంగలి, భోగి పళ్ళు, భోగి, అలాగే మకర సంక్రాంతి, కనుమ, ముక్కనుమ అని వివిధ రకాల పేర్లతో ఈ పండుగ అనేది తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతుందండి. సో ఈ సంక్రాంతి అనేది చాలా ముఖ్యమైన పండుగ కాబట్టి ఈ పండుగను దృష్టిలో పెట్టుకొని మేము ఇక్కడ విద్యార్థిని విద్యార్థులకు, తల్లిదండ్రులకు, అలాగే ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరూ కూడా వివిధ రకాల పోటీలు, ముగ్గుల పోటీలు, రంగోలీ కాంపిటీషన్, దాంతోపాటు కైట్స్ కాంపిటీషన్, అలాగే భోగి మంటలు, వీటినన్నింటినీ కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుందండి. మేడం చెప్పండి, సంక్రాంతి 3 రోజులు ఎలా సెలబ్రేషన్ చేసుకుంటారు? చాలా బాగా చేసుకుంటామండి. ఇక్కడే కాకుండా మాకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా మా చుట్టాలు బంధువులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి జరుపుకుంటాము. ఈ 3 డేస్ కూడా చాలా హ్యాపీగా అందరితో పిండి వంటలు చేసుకుంటూ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో చాలా హ్యాపీగా ఉంటాము. కోడి పందాలు కూడా ఆడడమే కాదు, చూడడానికి కూడా ఆడవాళ్ళు కూడా ఇష్టపడి అందరూ కలిసి వెళ్తూ ఉంటాము. వీటితో పాటు మేడం చెప్పండి, సంక్రాంతి వేడుకలు బాగా ముఖ్యంగా ఎటువంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు? సంక్రాంతి అనేది 3 రోజుల ముఖ్యమైన పండుగ అండి. 3 రోజుల మొదటి రోజు భోగి పండుగని మేమందరం సెలబ్రేట్ చేసుకుంటాము. భోగి రోజున చిన్నపిల్లలందరినీ కూర్చోబెట్టి, ఇంట్లో ఉన్న చిన్నపిల్లల బంధువర్గంలో పిల్లలను కూర్చోబెట్టి వాళ్ళకి ఏ దిష్టి తగలకుండా దిష్టి తీస్తూ భోగి పళ్ళను వాళ్ళకి పోసి అలా ఆ సంప్రదాయాన్ని మేము మొదటి రోజు జరుపుకుంటాము. 2వ రోజు సంక్రాంతిని జరుపుకుంటాము. సంక్రాంతి పండుగ రోజున మన ట్రెడిషనల్ పిండి వంటల్ని చేసుకుని, మామూలు రోజుల్లో అయితే పిల్లలకి ఇవాళ రేపట్లో పిజ్జా బర్గర్లు తప్ప వాళ్ళకి మన ట్రెడిషనల్ వంటకాలు అవి వాళ్ళకి అవగాహన లేదు. సో ఈ విధంగా ఆ ట్రెడిషనల్ వంటల్ని అవన్నీ వాళ్ళకు కూడా రుచి చూపిస్తూ బంధువర్గంతో చాలా చక్కగా మేము సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటామండి ప్రతి సంవత్సరం. మీరు ఎలా జరుపుకుంటారు సంక్రాంతి వేడుకలు? సంక్రాంతి వేడుకల్ని బాగా జరుపుకుంటామండి. సంక్రాంతి అంటే మనకు గుర్తొచ్చేది గొబ్బిళ్ళు. ఈ మాసం మొత్తం మనం గొబ్బిళ్ళు అనేది పెట్టుకోవడం జరుగుతుంది. అసలు గొబ్బిళ్ళు మనం ఎందుకు పెట్టుకుంటాము అంటే గోదాదేవికి నిదర్శనంగా మనం పెట్టుకుంటాము. అందులో మనం యూజ్ చేసే ఆవు పేడ అనేది పవిత్రమైన దానికి ఒక నిదర్శనం, అందువల్ల మనం అది పెట్టుకుంటాము. ఒక సైంటిఫిక్ రీజన్కి అయితే ఆవు పేడలో ఉండే కొన్ని ఔషధాలు మన ఇంటిలోకి వచ్చే క్రిమి కీటకాలని సంహరించి మన ఇంటిలోకి రాకుండానే అవి అడ్డుకుంటాయి. అందువల్ల మనం గొబ్బిళ్ళు అనేది పెట్టుకోవడం జరుగుతుంది. మేడం చెప్పండి, అసలు సంక్రాంతి పండుగను ఎందుకని జరుపుకుంటారు, దాని విశిష్టత ఏంటంటే? మనకి ఉత్తరాయణము దక్షిణాయనం అని 2 కాలాలు ఉంటాయండి. అది మనకి ఇప్పుడు ఈ సంక్రాంతి నుంచి ఉత్తరాయణం అనేది మొదలవుతుంది. మనం అన్ని పండుగల్ని, అన్ని దేవుళ్ళ పండుగల్ని మనం జరుపుకుంటాము, కానీ సంక్రాంతి అనేది మనకి సూర్యుడికి సంబంధించినది. మనకి ముందు కావాల్సింది మనం ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి ఆరోగ్య ప్రదాత మనకి సూర్య భగవానుడు. సో ఆ సూర్యుడికి సంబంధించిన పండుగే ఇది. మనకి ఈ కాలంలో చలికాలం అనేది వస్తుంది. ఈ కాలంలో మనకి చలి నుంచి మనకి చాలా రకాలైనటువంటి వ్యాధులు అనేది వస్తాయి. వాటి నుంచి మనం కాపాడుకోవడానికి గొబ్బెమ్మల్ని, బొమ్మల కొలువు అనేది వాళ్ళకి, పిల్లలకి ఏంటంటే రకరకాల బొమ్మల గురించి తెలియదు, దేవుళ్ళ గురించి కానీ లేదంటే వివిధ రకాల చెక్క బొమ్మలు, లక్క బొమ్మలు ఇవన్నీ వాటికి మర్చిపోతున్నారు. సో వాటి గురించి తెలియడం కోసం మనం బొమ్మల కొలువు అనేది పెడుతున్నాము. ఇంకా ముగ్గులు అనేది మనం రకరకాల ముగ్గులు అనేది వేస్తాము. ధనుర్మాసం మొదలవుతుంది ఆ 15 రోజుల ముందు నుంచి మనకి ధనుర్మాసం అనేది మొదలవుతుంది. ఈ ధనుర్మాసం నుంచి మనం ఏం చేస్తామంటే గుమ్మంలో మనం పెద్ద పెద్ద ముగ్గులు అనేది వేస్తామన్నమాట. ఆ ముగ్గులు వేయడానికి కూడా ఒక కారణం ఉంటుంది. అంటే మనకి ఈ సీజన్లో మనకి ఎక్కువ దోమలు ఇలాంటివన్నీ వస్తుంటాయి. అవి వాటిని లోపలికి రానివ్వకుండా, మన ఇంటి లోపలికి రానివ్వకోకుండా మనం వాటి నుంచి కాపాడుకోవడానికి ఈ గొబ్బెమ్మలు లేదా ముగ్గులు అనేది వేయడం జరుగుతుంది. సంక్రాంతి అనేది జరుపుకుంటాము. మొదటి రోజు భోగి, 2వ రోజు మకర సంక్రాంతి అంటాం. ఈ మకర సంక్రాంతి రోజు ఏం చేస్తారంటే
మన సూర్యభగవానుడికి సూర్యభగవానుడితో పాటు శ్రీకృష్ణుడికి ఇంకా మన పితృదేవతలకు కూడా మనము ఈరోజు మనం చేసినటువంటి పిండి వంటలను కానీ లేదా కొత్త దుస్తులను కానీ మనకు వచ్చినటువంటి పంటను కానీ వాళ్ళకి ముందుగా మనం సమర్పించుకుంటే మనకి సంవత్సరం అంతా కూడా మేలు జరుగుతుంది అనేటువంటి ఒక నమ్మకం. సంక్రాంతి నెల ప్రారంభం నుంచే మనకు ముఖ్యంగా హరిదాసులు, గంగిరెద్దుల ఊరేగింపుతో పాటు జంగాల అలాగా ప్రతి ఒక్కరు కనిపిస్తూ ఉంటారు. వీటి సాంప్రదాయం లెక్కలు హరిదాసులుని ఎందుకు అంటే హరిహరి అంటూ ప్రజలందరికీ కూడా దేవుణ్ణి ఒక్కసారైనా గుర్తు చేస్తున్నాడు అనమాట. ఆయన వచ్చి మనం హరిదాసునికి ఇచ్చే బియ్యం, మనకు వ్యవసాయం ద్వారా వచ్చే బియ్యాన్ని మనం బహుమతిగా ఇస్తున్నాం. అక్కడ ఏమి భిక్షాటన చేయట్లేదు, మనం బహుమతిగా ఇస్తున్నాం. హరిదాసు ఎప్పుడైతే దాన్ని స్వీకరించాడో అయిపోయినాక దాన్ని కృష్ణార్పణ అంటాడు. అంటే దాని అర్థం కృష్ణుడికి మీరు అర్పిస్తున్నారు, మీరు ఏదైతే ఇస్తున్నారో అది ఆ భగవంతునికి అర్పిస్తున్నారు అని ఒక మంచి విషయాన్ని మనం హరిదాసుల ద్వారా తెలుసుకుంటాం. అలాగే జంగమదేవర్లు కూడా మనం ఇచ్చే బట్టలను కూడా మనం ఇచ్చే బట్టల్ని, తిండి పదార్థాలని, వస్తువుల్ని పండగ అంటేనే మన దగ్గర బోళ్ళంతా ధాన్యము ఇవన్నీ మనకి వస్తాయి, పిండి వంటలు చేసుకున్నాం, ఇవన్నిటితో కూడా వాళ్ళందరినీ బహుకరిస్తున్నాం. ఈ సంక్రాంతి పండుగలో భోగి మంటలు చాలా విశిష్టమైంది. పిల్లలందరూ ఎంజాయ్ చేసేది భోగి మంటలు. ఈ భోగి మంటల్లో వేయాల్సింది మన ఇంట్లో ఉండే పాత వస్తువులేగా, పాత వస్తువులతో పాటుగా మనకి 27 ఔషధ గుణాలు ఉన్న మొక్కలు ఉన్నాయి. మర్రి, మేడి, జువ్వి, మామిడి ఇలాంటి మొక్కల చెక్కలతో తయారైన వస్తువులతో వేసిన భోగి మంటలతో వచ్చిన గాలిని మనం పీల్చినప్పుడు ఈ చలికాలంలో ఏదైతే రుగ్మతలకి మనం చేరువవుతున్నాం, ఇప్పుడు ఫీవరు, జలుబు, దగ్గు ఇలాంటివన్నీ అందరూ ఫేస్ చేస్తున్నాం, ఇవన్నీ పోగొట్టుకోవడానికి ఈ భోగి మంటలు మనం సాంప్రదాయంగా సనాతన ధర్మంతో వస్తున్నవి ఆచార వ్యవహారాలు. ఇవన్నీ మనం పిల్లలకి నేర్పించాలి. ఇప్పుడు పిల్లలు తెలియక టైర్లు వేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే కార్బన్ డైఆక్సైడ్ అవుతుంది. కానీ టైర్లు లాంటివి వేయకుండా చక్క మంచి ఔషధ గుణాలు ఉన్న మొక్కలను వేసి ఆ గాలిని పీల్చి ఎర్లీ మార్నింగ్ అంతా చేయడం వల్ల అందరికీ మంచి జరుగుతుందని ఊరేగిస్తూ ఉంటారు. ముఖ్యంగా మనకి ప్రతి ఈదులో కూడా గంగిరెద్దులు కోలాహలం కనిపిస్తారు, డాన్సులు వేస్తారు. ఈ గంగిరెద్దుల వారు కూడా ఈ కాలంలో ఈ నెల రోజులు నెల పొడుపు మొదలైన కాడి నుంచి ప్రతి ఇంట చేరి అయ్యవారికి దండం పెడదాం, అమ్మవారికి దండం పెడదామని చాలా మంది విన్యాసాలు చేస్తూ వాటి ఆశీర్వాదానికి కూడా మన అందరు పాత్రలు కాగలిగే మన ఇంటికి వచ్చి మన బహుమానాన్ని వాళ్ళు స్వీకరించి వెళ్ళడం అనేది మనం ఆశీర్వాదంగా తీసుకోవాలి. ప్రతి ఒక్కరికి ఇది మనం వారికి ఇచ్చే బహుమానంగా స్వీకరించాలి. చెప్పండి, సంక్రాంతి సంబరాలు ఎలా జరుపుకుంటారు? మీ ఇంట్లో ఎలా జరుపుకుంటారు? మా ఇంట్లో బాగా జరుపుకుంటారండి. వంటలు చేస్తారు మమ్మీ వాళ్ళు, పిండి వంటలు చేస్తారు, మేము కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాము. తర్వాత ఈవినింగ్ అయితే చెక్క అందరం కూర్చొని ముచ్చట్లు పెట్టుకోవడం, అమ్మమ్మల ఇంటికి వెళ్ళడం అలా చేస్తూ ఉంటాము. కొత్త బట్టలు అన్నీ తీసుకుంటారు డాడీ వాళ్ళు కొత్త బట్టలు అవి తీసుకుంటూ ఉంటారు. మేమంతా చాలా చక్కగా ఎంజాయ్ చేస్తాం. అమ్మమ్మ వాళ్ళేమో కథలు చెప్పడము, తాతయ్య వాళ్ళేమో ఆటలాడించడము, చక్కగా బయటకు అది తిప్పడము, కైట్స్ అది ఎగరేసుకోవడము, చక్కగా భోగి మంట దగ్గర కూర్చొని అందరం చక్కగా మాట్లాడుకోవడం, తెల్లవారుజామునే ఎగడము, ఆ మంచుని అంతా మా మంచుని ఆస్వాదించడము, చక్కగా పల్లెటూరులో ఆ టైప్ అయితే చాలా మంచి బాగా వస్తుంది. ఆ మంచిని అంతా మేము పొద్దున్నే లెగడం చూడడము అంత చాలా ఆనందంగా చేసుకుంటూ ఆహ్లాదకరంగా ఉంటుంది. డాడీ వాళ్ళు వెళ్తారండి, అది కూడా చాలా బాగా చేస్తారు. మా ఊర్లో అయితే ఇక్కడైతే చాలా బాగా చేస్తారు ఇవన్నీ. సంక్రాంతి పండుగ చిన్నప్పటి నుంచి కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ఎలా దాడి అమ్మ గానీ తాత గానీ ఎలా చెప్తుంటారు సంక్రాంతి పండుగ గురించి? అసలు ఇది రైతుల పండుగ. ఈ మాసంలో అన్ని పంట అది చేతికి వస్తుందని ఈ పంట మనం వడ్లు ఇవన్నీ ఆడించుకోవడం చేస్తూ ఉంటాం, అదే చెప్తారు రైతుల పండుగ. ఏదైతే సంక్రాంతి 3 రోజులు కూడా గోదావరి జిల్లాలో ఘనంగా వేడుకలు జరుపుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ముఖ్యంగా తెలుగు లోగిల్లో ఏదైతే పంట చేతికొచ్చిన సమయంలో కూడా రైతులు ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగను కూడా ఘనంగా జరుపుకుంటారు. కొత్త దుస్తులు కొనుగోలు కాకుండా రకరకాల పిండి వంటలు, అదేవిధంగా సంక్రాంతి నెల రోజుల నుంచే ఈ సంక్రాంతి వేడుకలు కూడా ప్రారంభమవుతాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రతి ఇంటిలో కూడా ఈ సంక్రాంతి వేడుకలను
చిన్న పెద్ద తేడా లేకుండా దేశ విదేశాల నుంచి వచ్చి బంధుమిత్రులతో కూడా ఘనంగా జరుపుకుంటారు ఈ సంక్రాంతి వేడుకలను. ప్రస్తుతం మనం కూడా చూసి చూడుకోవచ్చు ఈ సంక్రాంతి సాంప్రదాయాలు సనాతన ధర్మాన్ని కాపాడేందుకు కూడా స్కూల్ యాజమాన్యం కూడా విద్యార్థుల కోసం ప్రత్యేకించి ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా భోగి మంటలు, అదేవిధంగా రంగవల్లులు, భోగి పళ్ళు వీటితో పాటు సనాతన ధర్మం సంక్రాంతి ఏదైతే ఉందో సంక్రాంతి పండుగను విశిష్టతను కూడా ఆ విద్యార్థులు తెలిపేందుకు కూడా ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ ఆర్కేతో రాంబాబు, సివిఆర్ న్యూస్ ఏలూరు నుంచి. హ్యాపీ సంక్రాంతి.